మంత్రి ఈశ్వర్ అటు గుంటూరులో కూడా అంగన్వాడీలో ఆందోళన ఉధృతం చేశారు. కలెక్టరేట్ లో ముట్టడికి పిలుపునిచ్చారు. అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రవీంద్ర మనకు లైవ్ లో అందిస్తారు. రవీంద్ర, ప్రధానంగా అంగన్వాడీలో దాదాపు 23 రోజుల నుంచి ఏదైతే నిరసనలు దీక్షలు చేస్తున్నారో, అయితే తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ఈరోజు కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడించిన పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపు గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద భారీగా ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలు మోహరించారో, వాళ్ళతో పోలీసులు కూడా భారీగా మోహరించి మొత్తం బార్గేట్లు అడ్డం పెట్టి కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ఆపేయటం కూడా జరిగింది. కొంత వాళ్ళ సమస్యలు తీర్చాలంటూ కూడా మొట్టమొదటి నుంచి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. చెప్పండి అమ్మా, మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు? ఏంది అంటే ఈయన 23 రోజుల నుంచి మేము స్ట్రైక్ చేస్తున్నా కానీ మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీలు కానీ ఎటువంటి ఇది కానీ లేదండి. మేము సామరస్యంగా మా సమస్యలు పరిష్కరించుకోవడానికి మాకు చర్చలకు చెప్పమని చెప్పి చర్చలకు పిలుస్తున్నారు కానీ అన్ని అసత్యాలు మాట్లాడుతున్నారు. మేము ఇచ్చేసాం ఇచ్చేసాం అంటున్నారు. ఈ 4.5 సంవత్సరాల్లో 1,000 రూపాయలు మాత్రమే ఈ గవర్నమెంట్ మాకు పెంచింది. కానీ జగన్ అన్న గారు పాదయాత్రలో చెప్పింది ఏంటంటే తెలంగాణ కన్నా అదనంగా మీకు వేతనం ఇస్తా ఉన్నారు. ఇంతవరకు అది అమల్లోకి రాలేదు. కానీ దుష్ప్రచారం ఏంటంటే వారి పత్రికే ఉందని చెప్పి మాకు అన్ని 7,000 నుంచి 11,000 చేసేసానని చెప్పి రాసుకుంటున్నారు. ఇది చాలా దారుణం. మేము శాంతియుతంగా మా హక్కుల కోసం పోరాటానికి వచ్చాం కానీ ఇక్కడ దౌర్జన్యాలు చేయడానికి రాలేదు. ఒక ఆడవాళ్ళని ఎంత దారుణంగా హింసకు పెట్టే ఇలాగా చూస్తున్నారంటే ఇంతమంది పోలీసులు ఇంతమంది ఎందుకు మాకు అర్థం కావట్లేదు. మేము శాంతియుతంగా మాట్లాడటానికి వచ్చాం కానీ పోరాటాలు చేయడానికి కాదు. మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేసినా ఏది చేసినా మేము మా పోరాటాన్ని మాత్రం ఆపేది లేదు. మా చివరి నిమిషం వరకు కూడా మేము పోరాడి మేము మా హక్కులు మేము సాధించుకుంటామని చెప్తున్నాం అండి. నమస్తే అండి, నేను హ్యూమన్ రైట్స్ నుంచి వచ్చాను, నేషనల్ చైర్పర్సన్ ని. లోపలికి రావడానికి కూడా ఎవరు రావడానికి లేదు, ఎలా లేదు అని పోలీసులు ఆపడం జరుగుతుంది. ఇదేమి మారణ కాండాలు చేయడానికి కానీ ఎవరిన ఇబ్బంది పెట్టడానికి కానీ కాదు కదండి. 23 రోజుల నుంచి వీళ్ళు రోడ్ల మీద వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి, పిల్లలు వదిలేసి, ఇంట్లో వాళ్ళ సిచ్యువేషన్లు ఎంత భయంకరంగా ఉన్నాయి. వీళ్ళు జాబులు చేసుకుంటా బతికే వాళ్ళు కనీస కోరికలు తీర్చమని అడుగుతున్నారు కానీ వాళ్ళకి ఆస్తులు ఏం రాసివ్వనట్లేదు. చట్టపరమైన న్యాయబద్ధమైన కోరికలు కోరుకుంటున్నారు కానీ దానికి న్యాయం జరగకుండా వీళ్ళు రోడ్డు మీద కూర్చొనే దుస్థితి ఎందుకు తీసుకొస్తుంది ఈ ప్రభుత్వానికి అర్థం కావట్లేదు. ఇంకా దిగి రావట్లేదు వాళ్ళు. దానికి సంబంధించి మీరు న్యాయం చేయండి, మాకు మా కనీస వేతనాలు పెంచండి అని అడుగుతున్నారు వాళ్ళ కోరికలు. నమస్తే అండి, మేము గత 23 రోజు అయిందండి ధర్నా చేయబట్టి. మా శాంతియుతంగానే ధర్నా చేస్తున్నాం కానీ మమ్మల్ని నైట్ పోలీసులు అరెస్ట్ చేయడం కానీ బెదిరింపు చర్యలు కానీ చేస్తున్నారు. మేము కనీస వేతనం కోసం డిమాండ్, మెయిన్ డిమాండ్ అనేది అడుగుతున్నాం సార్. కనీస వేతనము, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ, ఈ రెండు మెయిన్ డిమాండ్లు మాయి. ఇవి కాకుండా మేము మిగతాయి చేసామంటే ఎంతవరకు న్యాయం సార్? మాకు ఇప్పుడున్న సరుకుల రేట్లు బట్టి మాకు ఇచ్చేయి, మాకు పిల్లల్ని పోషించుకోలేని పరిస్థితుల్లో మాకు గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా ఎటువంటి పథకం రావట్లేదు. విడో పెన్షన్లు కానీ, అమ్మఒడి కానీ, 45 సంవత్సరాలు కానీ మా అంగన్వాడీ కార్యకర్తలు ఎవరికి రావట్లేదు సార్. అలాంటివి మాకు కూడా పెట్టండి. మేము మాలో ఎవరైనా చనిపోతే మేము మట్టికొచ్చి లేసుకొని చేయాల్సి వస్తుంది. మా న్యాయమైన పోరాటానికి మేము ఇక్కడికి వచ్చాం కానీ ఎవరిని బెదిరించడానికి కాదు. సామరస్యంగానే మన భారతదేశం మొత్తం కూడా సామరస్యంగానే సత్యాగ్రహాల ద్వారా నెరవేర్చుకున్నారు. అలాంటి దేశంలో పుట్టి మేము ఇలాంటి బైఠాయింపు చర్యల్లో పాల్గొని మేము ఇలాంటి చేయాల్సి వస్తుందని మేమే సిగ్గుపడుతున్నాము. ఇప్పటికైనా చూసి మా సమస్యలను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం సార్. నమస్తే అండి, మేము పొన్నూరు ప్రాజెక్ట్ నుంచి వచ్చాము. మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుకున్నాం. అన్ని డిమాండ్లు ఇచ్చామన్నారే కానీ జీవోలు ఏమి విడుదల అవ్వలేదండి. అయితే మటుకు మాకు వచ్చే జీతమే కూరగాయలకి వాటికే సరిపోతున్నాయి. ముందు మేమే ఖర్చు పెట్టుకున్నాం, తర్వాత ఇస్తున్నారు పిల్లలు. నమస్తే అండి, మేము పొన్నూరు ప్రాజెక్ట్ నుంచి వచ్చాము. అయితే గర్భిణీ బాలింతలు బాధపడుతున్నారు, వారు పౌష్టికాహార లోపంతో ఉన్నారు అంటే ఇక్కడ అంగన్వాడీ టీచర్లు మరి ఆయాలు అందరిలో కూడా గర్భిణీలు ఉన్నారు, బాలింతలు ఉన్నారు. మరి వీళ్ళకి పోషకాహార లోపం ఉండదా అండి? మంత్రివర్యులు మాట్లాడతారు, తిండి తిప్పలు మానేసి గర్భిణీ బాలింతలు మాలో కూడా ఉన్నారండి. ఆ ఊరు కోడలయ్యి ఉండాలి అని తెలిసి అంగన్వాడీ టీచర్గా ఎన్నిక చేసినప్పుడు వీళ్ళల్లో కూడా గర్భిణీలు ఉన్నారు, బాలింతలు ఉన్నారు. మరి వీళ్ళకి పౌష్టికాహార లోపం లేదంటారా? మంత్రివర్యులకి ఇది తెలియట్లేదా? తెలంగాణ కంటే అదనంగా మేము 1,000 రూపాయలు పెంచామని చెప్తున్నారు. మీరు పక్క రాష్ట్రంతో ఎందుకు పోల్చారండి? మీరు పక్క రాష్ట్రంతో ఎందుకు పోల్చారు? పక్క రాష్ట్రంలో 13,650 రూపాయలు ఇస్తున్నారు. మరి 13,600 రూపాయలు ఇస్తున్నప్పుడు మీరు పక్క రాష్ట్రంతో పోల్చుకొని చెప్పినప్పుడు మరి అక్కడ పెంచారు కదా, అంతకంటే మాకు 1,000 రూపాయలు అదనంగా ఇవ్వాలి కదా. మీరు మాట ఎక్కడ నిలబెట్టుకున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. దాదాపు
భారీ ఎత్తున కలెక్టర్ కార్యాలయానికి అంగన్వాడీ కార్యకర్తలకు చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం జరిగేంత వరకు పోరాటం, లేని పక్షంలో తాడేపల్లి ప్యాలెస్ గేటు తాకుతామని చెప్పి కూడా అంగన్వాడీ కార్యకర్తలు హెచ్చరిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఓటు